రైతులను ఆదుకుంటాం, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి. అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది, రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇంకా రుణమాఫీ కొనసాగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. 2 లక్షల పైన ఉన్న వారి సంగతి దేవుడెరుగు, తక్కువ ఉన్న మాకే కాలేదు మహాప్రభో అంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇంతకీ రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది, రైతు రుణాలు మాఫీ చేయలేదు. మేము అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రైతులు వెంటనే వెళ్లి రుణాలు తీసుకోండి, వచ్చేది తమ ప్రభుత్వమే. అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతులకు రుణమాఫీ చేస్తాం, ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ సీఎం అయ్యారు. 2023 డిసెంబర్ 9వ తేదీలోపు రైతులు తీసుకున్న రుణాలు 2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. కేబినెట్ సబ్ కమిటీ వేసి రుణమాఫీ అమలుకు విధి విధానాలు నిర్ణయించారు. పీఎం కిసాన్తో పాటు రేషన్ కార్డు నిబంధన పెట్టారు. 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ నిబంధన పేరుతో రుణమాఫీ రైతుల సంఖ్య తగ్గించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీంతో ఆ నిబంధన అమలు చేయడం లేదని సీఎం, లేదు కుటుంబ నిర్ధారణకు రేషన్ కార్డు ప్రాతిపదికని ఓ మంత్రి పేర్కొన్నారు. దీంతో రైతులు అయోమయానికి గురయ్యారు. ప్రతిపక్షాల ఒత్తిడితో 15 ఆగస్టున రుణమాఫీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా 1 లక్షలోపు రుణాలు, తరువాత 1.50 లక్షలు, చివరగా 2 లక్షల్లోపు వారికి చేస్తామని ప్రకటించారు. 2 లక్షలకు పైన ఉన్నవారు ఆ పై మొత్తం చెల్లిస్తే వారికి రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణలో రుణాలు తీసుకున్న 42 లక్షల మంది రైతులకు మొత్తం 31 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. వీరిలో 2 లక్షల్లోపు రుణాలు తీసుకుని కుటుంబ నిర్ధారణ అయిన వారి సంఖ్య 22 లక్షల మంది. వీరికి దాదాపు 18 వేల కోట్లు మాఫీ చేశారు. మిగతా 20 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది. ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెబుతున్న లెక్క. ఇటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మకిల పుయ్యాలనుకుంటే అది మీకు అంటుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ ఖాతాలన్నీ కూడా కొద్ది రోజుల్లో మాకు అందుతాయి. వాళ్ళకు కూడా 2 లక్షలు మాఫీ చేసి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారం 31 వేల కోట్లు ఈ సంవత్సర కాలంలోనే మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాలు వేసే బాధ్యత మాది. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశామని చెబుతుంటే ఆ శాఖ మంత్రి ఇంకా చేయాల్సి ఉందంటున్నారు. 2 లక్షల్లోపు రుణాలను ఎలాంటి నిబంధనలు లేకుండా మాఫీ చేసి ఉంటే ప్రభుత్వానికి మైలేజీ వచ్చేది, కానీ ప్రభుత్వం తీసుకున్న నిబంధనలతో రైతులు అవస్థలు పడుతున్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు, మంత్రులు చెప్పే మాటలకు పొంతం లేదని ఎవరి మాట నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం బీఆర్ఎస్, బీజేపీ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లను సైతం ఏర్పాటు చేసి వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేసే వరకు ప్రభుత్వంతో పోరాడతామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు, ఇగ ఇస్తారో అగ ఇస్తారో, రేపస్తుందో మాపస్తో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బేషరతుగా బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలనియా 4 లక్షలనియా నీకు అక్కర్లేని సబ్జెక్టు, నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్ లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప, ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో తమకు రుణమాఫీ కాలేదని, తమకు మాఫీ జరుగుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.